वेलकम टू माय चैनल जॉब्स ट्यूबर फ्रेंड्स सिंगर इंटरव्यू नुंची रीसेंटली 372 पोस्टुल भर्ती कोसम रिक्रूटमेंट नोटिफिकेशन रावडम जरिगिंदी 2021 रिक्रूटमेंट नोटिफिकेशन अंदुलो मनकु वेल्डर ट्रेनी पोस्टुल कूडा उन्नायि अन्नमाट 54 खालीलु उन्नायि वेल्डर ट्रेनी पोस्टुल्लो सो दानिकि अर्हत मात्रं ITI చేసి ఉండాలి మీరు అది కూడా వెల్డర్ ట్రేడ్లో ITI కంప్లీట్ చేసి ఉండాలన్నమాట అలానే దీని ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ద్వారానే ఉంటుంది దీనికి తర్వాత రాత పరీక్ష ద్వారా కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో స్కిల్ టెస్ట్ కూడా చేపడతారు వాళ్ళు రాత పరీక్ష అలానే స్కిల్ టెస్ట్ కూడా జరుగుతుంది అన్నమాట కానీ ఇక్కడ సింగరేణి విషయానికి వచ్చేసరికి మనకు ఓన్లీ రాత పరీక్ష ద్వారానే సెలక్షన్ ఉంటుంది సో ఈ రాత పరీక్షలో మీరు కనుక మంచి మార్కులు తెచ్చుకుంటే ఇక మీకు జాబ్ వచ్చినట్టే సో అలానే మీకు ఈ వీడియోలో ఈ వెల్డర్ ఎగ్జామ్కి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏం చదవాలి సో అలానే సింగరేణి మనకు రీసెంట్లీ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట నేను ఆల్రెడీ ఫస్టే చెప్పేశాను సిలబస్ కనుక నాకు తెలుసుంటే కనుక నేను ఖచ్చితంగా బెస్ట్ బుక్స్ గురించి చెప్తాను వెల్డర్ ట్రైనింగ్ రిలేటెడ్ అని సో ఆల్రెడీ సింగరేణి వెబ్సైట్లో సిలబస్ వచ్చేసింది కాబట్టి ఈ వీడియోలో మీకు ఎగ్జామ్ బెస్ట్ బుక్స్ చెప్పేస్తాను అలానే ఈ వెల్డర్ ట్రైనింగ్ పోస్టుకి కనుక సెలెక్ట్ అయితే మాత్రం మీకు మీ జీతం నెలకు 30,000 ఉంటుంది అన్నమాట దానికంటే ఎక్కువనే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ నోటిఫికేషన్ది చెప్పేస్తాను పోస్టుల వివరాలు సో మనకు వెల్డర్ ట్రైనింగ్ నోటిఫికేషన్ వచ్చింది అన్నమాట 22 జనవరికో సంథింగ్ వచ్చింది సో అందులో వెల్డర్ ట్రైనీ పోస్ట్కి సంబంధించిన 54 ఖాళీలు ఉన్నాయి అందులో అన్రిజర్వ్డ్ అంటే పాత జోనల్ సిస్టమ్ ప్రకారం ఈ అన్రిజర్వ్డ్ 10 వేకెన్సీలు ఉన్నాయన్నమాట దీనికి మాత్రం తెలంగాణలో ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు ఈ అన్రిజర్వ్డ్ పోస్టులకి ఇతర రాష్ట్రాలు ఎలిజిబుల్ కాదు అర్హులు కారు కానీ తెలంగాణకు సంబంధించిన జోన్ 5 పాత జోనల్ సిస్టమ్ ప్రకారం జోన్ 5 వాళ్ళు జోన్ 6 వాళ్ళు ఈ రెండు జోనల్ సిస్టమ్ వాళ్ళు ఈ 10 వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు కానీ ఈ లోకల్ కోటా ఏదైతే ఉందో 44 వేకెన్సీలు ఉన్నాయి 44 ఖాళీలు ఉన్నాయి దానికి మాత్రం జోన్ 5 పాత జోనల్ సిస్టమ్ ప్రకారం జోన్ 5 వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అన్నమాట ఇప్పుడు కొత్త జోన్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో 16 డిస్ట్రిక్ట్లు మెన్షన్ చేసిండు ఆ 16 డిస్ట్రిక్ట్ వాళ్ళే ఈ 44 వేకెన్సీలకు ఎలిజిబుల్ అన్నమాట సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనం ITI కంప్లీట్ చేసి ఉండాలి వెల్డర్ ట్రేడ్లో అలానే ITIతో పాటు మన దగ్గర ITI చేసి ఉండాలి అలానే వెల్డర్ అప్రెంటిస్షిప్ కూడా చేసి ఉండాలన్నమాట కొందరు నాకు ఏం అడిగారు అంటే అన్న నేను ITI ఓన్లీ ITI కంప్లీట్ చేశాను అప్రెంటిస్షిప్ చేయలేదు నేను అర్హున్న ఎలిజిబులా అంటే కాదు ముమ్మాటికి కాదు కంపల్సరీ నీ దగ్గర అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలి అది కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి సో ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు ఫ్రెండ్స్ ఇక్కడ 18 సంవత్సరాల కంటే ఎక్కువనే ఉండాలి తక్కువ ఉండొద్దు ఎక్కువనే ఉండాలి మీ వయసు అలానే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు అన్నమాట సో ఓసీ వాళ్ళు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి వాళ్ళ వయసు అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకు మాత్రం 35 సంవత్సరాలు వరకు అంటే 5 సంవత్సరాలు మినహాయింపు ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు 35 సంవత్సరాల వరకు అప్లై వాళ్ళు 35 సంవత్సరాల కంటే వాళ్ళ వయసు తక్కువ ఉండాలి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళది ఓసీ వాళ్ళకు మాత్రం 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి సో మీకు ఈ లోకల్ నాన్ లోకల్ ఒకసారి చెప్పేశాను లోకల్ మాత్రం ఈ 16 డిస్ట్రిక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఈ 44 లోకల్ కేటగిరీ పోస్టులకు అర్హులు అన్నమాట అందులో మనకు ఆసిఫాబాద్ కొమరంభీం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ జన్గాం వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ వీళ్ళందరూ లోకల్ జోన్ కిందకి వస్తారు అన్రిజర్వ్డ్ పోస్టులు ఏదైతే మనకు ఇక్కడ 10 పోస్టులు ఏవైతే చూపిస్తున్నాయో దానికి ఏ అందరు తెలంగాణ అభ్యర్థులు అందరూ దీనికి ఎలిజిబుల్ అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ దీనికి శాలరీ విషయానికి వస్తే మాత్రం ఈ వెల్డర్ ట్రైనీ పోస్ట్ మన కేటగిరీ 1 అది కూడా వర్క్మెన్ కేటగిరీ 1 కిందకి వస్తుంది సో వాళ్ళకి దిన జీతం ఉంటుంది రోజుకి ఇంత అన్నట్టు వాళ్ళ శాలరీ ఉంటుంది సో ఇప్పుడు 2016లో పే రివిజన్ కమిషన్ జరిగింది అనమాట దాని ప్రకారం వాళ్ళ శాలరీ మనకు 1011 రూపీస్ అనమాట 1,011 రూపాయలు వాళ్ళకు రోజువారీ జీతం అనమాట రోజుకి అంత శాలరీ 1,011 రూపాయలు దాంతోపాటు మనకు డిఏ ఉంటుంది మనకు స్పెషల్ డిఏ ఉంటుంది యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది అటెండెన్స్ బోనస్ ఉంటుంది మనకు అండర్గ్రౌండ్ అలవెన్స్ ఉంటాయి
అడిషనల్ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఉంటుంది, మనకి హోమ్ ఎల్టీసీ ఉంటుంది, ఎల్పిజి ఫ్రీ సిలిండర్ ఉంటుంది, గ్యాస్ సిలిండర్, కోల్ మైన్స్ ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది, బోనస్ ఉంటుంది, మెడికల్ రియంబర్స్మెంట్, అన్ని కలుకొని మనకు బాగానే ఉంటాయి. ఇక్కడ సాలరీ కనుక చూసినట్టయితే 30,000 లేకపోతే 30,000 కంటే పైన ఉంటాయి మనకు సాలరీ మొత్తం కలుపుకుంటే, బోనస్లు అలానే డిఏలు అన్నీ కనుక్కుంటే. సో ఫ్రెండ్స్, మీకు ఇంపార్టెంట్ బెస్ట్ బుక్స్ చెప్పే ముందు మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, జాబ్స్ ట్యూబర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను రైల్వే నోటిఫికేషన్లు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వెలువడి ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, జేఈఈ, ఏఈ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంటాను నా ఛానల్లో. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాబ్స్ ట్యూబర్. సో మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పేస్తాను బుక్స్ చెప్పే ముందు. సో మనకు వెల్డర్ ట్రైనింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకు రాత పరీక్ష ఉంటుంది, ఓన్లీ రాత పరీక్ష ద్వారానే సెలెక్షన్ కాబట్టి, మనకు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ద్వారానే కాబట్టి మనకు 90 మార్కులకు కానీ రాత పరీక్ష ఉంటుంది, 90 ప్రశ్నలు ఉంటుంది. అంటే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు, ఒక్క ప్రశ్న మీరు కరెక్ట్ చేస్తే దానికి ఒక్కో మార్క్ అన్నమాట. సో 90 ప్రశ్నలు 90 మార్కులు ఉంటుంది. మనకు వ్యవధి కనుక వచ్చే చూసినట్టయితే 90 నిమిషాల టైం ఉంటుంది, 90 నిమిషాలు మీరు 90 ప్రశ్నలు చేయాలన్నమాట. సో అలానే దీనికి నెగిటివ్ మార్కులు ఏమి ఉండవు, అంటే తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు అన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే మంచిది, కొన్ని లక్లో వెళ్ళి రైట్ అయితే అది మనకు అడ్వాంటేజ్ కాబట్టి. సో మీకు ఒకసారి సిలబస్ చెప్పేసాను, వెల్డర్ ట్రైనింగ్ సిలబస్ మనకు. పైగా ఇక్కడ ఇంకోటి చెప్పేది ఏంటంటే వెల్డర్ ట్రైనింగ్ ఓన్లీ పురుషులు మాత్రమే అర్హులు అనమాట, మెన్ ఓన్లీ అని ఇచ్చింది ఇక్కడ. సో మహిళలు ఈ వెల్డర్ ట్రైనింగ్ పోస్టుకు అర్హులు కాదు, ఫిట్టర్ ట్రైనింగ్ కూడా మహిళలు అర్హులు కాదు, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కూడా మహిళలు అర్హులు కాదు, ఓన్లీ పురుషుల కొరకే. సో ఇక్కడ సిలబస్ ఒకసారి చెప్పేసాను మీకు, వెల్డర్ ట్రైనింగ్ సిలబస్ ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ వెల్డింగ్ ఎలిమెంటరీ ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో మీకు లింక్ కింద పోస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ త్రూ మీకు ఈ సిలబస్ మీకు పీడిఎఫ్ ఫైల్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్డింగ్ ఇన్ ఇండస్ట్రీ, సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్ షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ అండ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్, వర్క్షాప్ ప్రాక్టీస్, మషిన్ షాప్ ప్రాక్టీస్, హ్యాండ్లింగ్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మార్కింగ్ ఆఫ్ డిఫరెంట్ జాబ్స్, మెటల్స్ యూజ్డ్ ఇన్ ఫ్యాబ్రికేషన్, టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ జాయింట్స్, వెల్డింగ్ సింబల్స్, మెథడ్స్ ఆఫ్ బెండింగ్ ప్లేట్స్, యాంగిల్ ఐరన్, కోల్డ్ బెండింగ్ అండ్ హాట్ బెండింగ్, బెండింగ్ ఆఫ్ యాంగిల్స్ అండ్ ఛానల్స్, ప్రెస్ వర్క్, ఫ్లేమ్ స్ట్రెయిటనింగ్ మెథడ్స్, పైప్స్ అండ్ పైప్ ఫిట్టింగ్, హ్యాండ్ రివేటింగ్, కోల్డ్ అండ్ హాట్ మెథడ్స్ ఆఫ్ రివేటింగ్, డిఫరెంట్ ప్రాసెస్ ఆఫ్ మెటల్ జాయినింగ్ మెథడ్స్, బేసిక్ ఎలక్ట్రిసిటీ అప్లికబుల్ టు ఆర్క్ వెల్డింగ్ అండ్ రిలేటెడ్ ఎలక్ట్రికల్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్, హీట్ అండ్ టెంపరేచర్ అండ్ ఇట్స్ టర్మ్స్ రిలేటెడ్ టు వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ పవర్ సోర్సెస్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏసీ అండ్ డీసీ వెల్డింగ్, డిఫరెంట్ కేసెస్, గ్యాసెస్ ఇన్ యూజర్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ అండ్ దర్ క్యారెక్టరిస్టిక్స్, ఎలక్ట్రో టైప్స్, ఫంక్షన్స్ ఆఫ్ ఫ్లక్స్, కోటింగ్ ఫ్యాక్టర్, సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్, కోడింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్, బ్రాస్ టైప్స్, ప్రాపర్టీస్ అండ్ వెల్డింగ్ మెథడ్స్ ఆఫ్ బ్రాస్, కాపర్ టైప్స్, ప్రాపర్టీస్ అండ్ వెల్డింగ్ మెథడ్ ఆఫ్ కాపర్, అల్యూమినియం అండ్ ఇట్స్ అలాయ్, క్యాస్టరన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ టైప్స్, టైప్ ఆఫ్ ప్రెజర్ వెజల్స్, జిగ్స్ అండ్ టెంప్లెట్ మేకింగ్, టెంప్లెట్ ఫర్ మేకింగ్ మార్కింగ్ జాయింట్ సెలెక్షన్ సెక్షన్, అసెంబ్లీ ప్రొసీజర్ అండ్ టెక్నిక్ ఫర్ అసెంబ్లీ, చిప్పింగ్ అండ్ గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ అండ్ పెయింటింగ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్స్ అన్ని వెల్డర్ ట్రేడ్ పైన టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్తో పాటు నేను ఆల్రెడీ మీకు ముందే ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్, ఫిట్టర్ ట్రైనింగ్ వాళ్ళకి కూడా చెప్పాను. ఒకటి టెక్నికల్ క్వశ్చన్స్ 70 నుంచి 75 ప్రశ్నలు మనకు టెక్నికల్, ఈ సిలబస్ ఏదైతే ఇచ్చిండో ఇవన్నీ మనకు 70 నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. అవుట్ ఆఫ్ 90 ప్రశ్నలు మనకు 70 నుంచి 75 ప్రశ్నలు దీని మీదే వస్తాయి అన్నమాట. మిగతా ఏదైతే మిగిలినవి 15 నుంచి 20 ప్రశ్నలు వరకు మనకు ఎక్కడి నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి వస్తాయి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ మ్యాథ్స్, అప్టిట్యూడ్ టెస్ట్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ బేసిక్స్. సో ఈ టాపిక్స్ నుంచి మనకు 15 నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. అంటే తక్కువనే ఉంటుంది, తక్కువనే వస్తాయి ఈ ప్రశ్నలు. సో స్టిల్ మనం అన్నీ చదువుకుంటేనే బెటర్, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి, హెవీ కాంపిటీషన్ కాబట్టి అన్ని ప్రశ్నలు మనం మంచిగా చేయగలిగితేనే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ చెప్పేసిన రిటర్న్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ మాత్రం మనకు 90 ప్రశ్నలు ఉంటాయి, 90 మార్కులు ఉంటాయి. వెల్డర్ ట్రేడ్ ఏదైతే సిలబస్ నేను వెల్డర్ ట్రేడ్ చెప్పానో అక్కడ నుంచి మనకు 70 నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. అలానే జీకే, అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ బేసిక్స్, అక్కడ నుంచి మనకు 15 నుంచి 20 ప్రశ్నలు వస్తాయి అన్నమాట. సో వెల్డర్ ట్రేడ్ బెస్ట్ బుక్స్ ఒకసారి చెప్పేస్తున్నాను, ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ బుక్ వెల్డర్ ట్రేడ్ థియరీ బుక్, జిఎస్ సేతివారి, కంప్యూటర్ టెక్ పబ్లికేషన్, ఏషియన్ పబ్లిషర్స్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, పబ్లిషర్స్ పేర్లు, అలానే ఆథర్ పేరు కనుక జిఎస్ సేతి సార్, ఈయన ఒక ఆయన రాసిన అనమాట. ఈ బుక్ తీసుకోండి ఫస్ట్, ఇందులో థియరీ క్షుణ్ణంగా చదవండి, బాగుంటుంది, బాగానే సబ్జెక్టివ్ థియరీ బాగుంటుంది. ఆ తర్వాత కనుక అది చదివిన తర్వాత
ఈ క్యూ బ్యాంక్ సిరీస్ ఈయనే రాశాడు, ఇదే పబ్లిషర్స్ నుంచి జిఎస్ సేతి సారి రాసిండు అనమాట. ఇందులో మనకు చూస్ ది కరెక్ట్ టైప్ ఆన్సర్స్ అంటే ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాంక్ వరకు అనమాట. మనకు ఆబ్జెక్టివ్ విధానంలో పేపర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో ఆ ప్రాక్టీస్ కొరకే మా ఈ క్యూ బ్యాంక్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ ఇలాంటి బుక్ల నుంచి డైరెక్ట్ ప్రశ్నలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అందుకని క్యూ బ్యాంక్ సిరీస్ కొంచెం స్టాండర్డ్ బుక్ కాబట్టి ఈ బుక్ నుంచి ప్రాక్టీస్ చేయండి. అలానే ఆ ప్రాక్టీస్ చేయడంతో పాటు ఈ అరిహంత్ అబ్జెక్టివ్ వెల్డర్ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచిది. మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరు. సో ఫస్ట్ బుక్ మీకు ఇక్కడ లోగో చూపిస్తున్నాను చూడండి, వెల్డర్. ఇక్కడ మనకు ఈ ఆథర్ పేరు కూడా రాసుంటుంది అనమాట, జిఎస్ సేతి. ఇక్కడ కంప్యూటెక్ పబ్లికేషన్, ఏషియన్ పబ్లిషర్ అని రాసుంటుంది. అలానే క్యూ బ్యాంక్ సిరీస్ వెల్డర్ థ్రెడ్ థిరీ, ఇది క్వశ్చన్ బ్యాంక్ అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ప్రాక్టీసింగ్ కొరకు. జిఎస్ సేతి ఇది కూడా, ఇది అరిహంత్ వారి ఆబ్జెక్టివ్ వెల్డింగ్. ఈ మూడు బుక్లు చాలు ఫ్రెండ్స్ ఈ వెల్డర్ థ్రెడ్ సిలబస్ కోసం. ఇప్పుడు జీకే అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, అక్కడ నుంచి మనకు 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది. అందులో సిలబస్ కనుక చూసినట్టయితే జనరల్ స్టడీస్, తెలంగాణ హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, అలానే అర్థమెటిక్ అప్టిట్యూడ్, అంకగణితం, కంప్యూటర్ బేసిక్స్, రీజనింగ్, దాంతోపాటు ఇంగ్లీష్ కూడా మనకు ఒకటి నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం నుంచి ఉంది ఇంగ్లీష్ నుంచి కూడా. సో మనకు జిఎస్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వెల్డర్ థ్రెడ్ ప్రశ్నలు మనకు 70 నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. జీకే అప్టిట్యూడ్ రీజనింగ్ వీటి మూడింటి నుంచి మనకు కలిపి ఈ మూడింటిని కలిపి 3 to 4 టాపిక్స్ కలిపి మనకు కేవలం 15 నుంచి 20 ప్రశ్నలే వస్తాయి జీకే అప్టిట్యూడ్ నుంచి. సో మనం ఏం చేయాలంటే మనం వెల్డర్ ట్రేడ్ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, అది ఎక్కువ సమయం దానికి కేటాయించాలి. అలానే మనం అది చదవడంతో పాటు ఒక అర్ధ గంట అన్న లేకపోతే గంట అన్న మనకు జీకే అప్టిట్యూడ్ రీజనింగ్ మీద కూడా మనం సమయం కేటాయించాలన్నమాట. సో ఎవరికైతే జనరల్ నాలెడ్జ్, అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద పట్టు ఉందో, ఇప్పుడు ఈ జీకే అప్టిట్యూడ్ బుక్స్ ఏం చదవాలో నేను చెప్తా. ఈ చెప్పే ముందు నేను అభ్యర్థులను 2 కేటగిరీలుగా విభజించాను అనమాట. ఫస్ట్ కేటగిరీ అభ్యర్థులు ఏం చేయాలంటే, ఈ ఫస్ట్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్లు ఏవైతే రాసుంటారో, రైల్వే ఏఎల్పీ కానివ్వండి, అసిస్టెంట్ లోకో పైలట్ లేకపోతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారి గ్రూప్ డి పోస్టులు కానివ్వండి, ఇవన్నీ ఎవరైతే రాసుంటారో వాళ్ళకు జనరల్ నాలెడ్జ్, అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద పట్టు ఉంటుంది. సో వాళ్ళు రీసెంట్ బుక్స్, అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ బుక్స్ ఆల్రెడీ చదివి ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ అవి ప్రాక్టీస్ చేయడంతో పాటు ఈ తెలంగాణ కొరకు ఈ జయరామ్ సిరీస్ హైటెక్ తెలంగాణ జీకే ఏదన్నా తీసుకోండి, లేకపోతే ఆర్ గుప్తాస్ తెలంగాణ జనరల్ నాలెడ్జ్, ఈ రెండింటిలో ఏదన్నా తీసుకొని ప్రాక్టీస్ చదివేసుకోండి. అది కాకుండా ఏదైనా చిన్న మెటీరియల్ బిడ్ బ్యాంక్, ఒక 20-25 రూపీస్ బిడ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో తెలంగాణ రిలేటెడ్ అది చదివినా సరిపోతుంది రైల్వేకి, లేకపోతే ఆల్రెడీ సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమెటిక్, అంకగణితం మీద, రీజనింగ్ మీద, ఇంగ్లీష్ మీద, అలానే జీకే మీద పట్టుంటుంది కాబట్టి ఈ తెలంగాణ రిలేటెడ్ ఒక ఏదైనా బిడ్ బ్యాంక్ చిన్న బుక్లెట్ తీసుకొని ఆ తెలంగాణ రిలేటెడ్ టాపిక్ చదువుకుంటే సరిపోతుంది. అలానే సెకండ్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఏ ఎగ్జామ్ రాస్తుండారో వాళ్ళకి అప్టిట్యూడ్ రీజనింగ్ మీద అంత పట్టుండదు, వాళ్ళు కనుక చూసినట్టయితే వాళ్ళు ఈ విజేత కాంపిటీషన్స్ది ఈ 2 బుక్స్ ఉన్నాయి కదా, ఈ 2 బుక్స్ అన్న తీసుకోండి, టీఎస్పీఎస్సీ విఆర్ఓ జీకే బుక్, టీఎస్పీఎస్సీ విఆర్ఓ సెక్రటేరియల్ ఎబిలిటీ బుక్ ఇదన్నా తీసుకోండి, లేకపోతే ఈ విజేత పబ్లికేషన్స్ వారి టీఎస్పీఎస్సీ జూనియర్ పంచాయత్ సెక్రటరీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ బుక్ ఈ ఒక్క బుక్ తీసుకుంటే చాలు. ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా చూస్ చేసుకుంటే మంచిది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.